హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు అయితే నేను వెనస్డే రోజు వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తున్నాను. చెప్పాను కదా ఫ్రెండ్స్, మొన్నటి వ్లాగ్లో చెప్పాను కదా మా స్టోర్ యానివర్సరీ వ్లాగ్ని అయితే మీకు షేర్ చేస్తాననేసి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ని షూట్ చేశాను. కొంచెం పెద్దగా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. పూర్తి వరకు చూడండి. మార్నింగ్ అయితే నేను గ్రాసోఫర్ వచ్చింది అక్కడ, మా పిల్లలు చూడండి, ఇంకా నేను దాన్ని ఇట్లా బయటకు పంపిద్దామనే లోపే అది ఎగిరిపోయింది. తర్వాత మా పాప చూడండి ఇల్లు తయారు చేస్తుందన్నమాట, ఇంకా అలా ఆడుకుంటూ ఉంది. నేనైతే నా వర్క్ని చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్కి పిల్లలకి టిఫిన్ పెట్టేశాను, ఇంకా నేను తినేశాను. తర్వాత ఇంకా ప్రిపరేషన్ చేస్తున్నాను అన్నమాట. ఈవినింగ్ ప్రేయర్ అయితే స్టోర్లో ప్రేయర్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఆ వర్క్ ఈ వర్క్ ఉంటుంది కదా అది చేసుకుంటూ ఉన్నాను. మా పాప అయితే ఇంకా ఇల్లు తయారు చేస్తుంది. మా హస్బెండ్ అయితే ఇంకా టిఫిన్ చేసి ఇంకా తను వెళ్ళిపోయారు స్టోర్కి. ఇంకా వర్క్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. ఎట్లా అది అది డోరా ఇట్ సైడ్ ఎట్లా స్టోర్ పెయింట్ చూద్దాం. నీ బొమ్మలు కాదు. ఓకే పో, మనం ఫ్రెష్ అవుదాం పో. గీజర్ ఆన్ చేసుకో. గీజర్ వద్దులే కానీ ఇప్పుడే ఆఫ్ చేసిన వేడి నీళ్ళు ట్యాబ్ ఆన్ చెప్పు. ఫ్రెండ్స్ ఇక నేనైతే ఫ్రెష్ అవుదాం అనుకున్నాను బట్ ఇంకా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోవచ్చులే అనేసి ఇంకా వర్క్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ పొట్టు తీసేసుకుంటున్నాను. నాకు ప్రీతి జోడి యొక్క మిక్సీ ఉంది కదా, దాన్ని క్లియర్గా మీకు షేర్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ని నేను ప్రీతి జోడి యొక్క మిక్సీలో వేసి 5 మినిట్స్లో కట్ చేయబోతున్నాను చూడండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను, అంటే ఇంతకుముందు వీడియోస్లో షేర్ చేశాను కానీ కొత్త వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఆ క్లిప్ని మళ్ళీ పర్టికులర్గా వెళ్ళి చూడలేరేమో అని షేర్ చేస్తున్నాను. ఎప్పుడు ట్రైన్లో సౌండ్ ఉంటుందండి చూడండి. నేను ఇక్కడ మిక్సీ ఇవన్నీ రెడీ పెట్టుకున్నాను వేయటానికి. ఆనియన్స్ కూడా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేస్తాను చూడండి. ఓకేనా? ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, ఇలా ఈ ప్లేట్, ఈ బ్లేడ్ వస్తుంది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి చూపిస్తాను. ఇప్పుడు ఆగండి. ఫస్ట్ అయితే దీనికి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. మా దగ్గర వీడియో షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు ట్రైన్ వస్తుందో తెలీదు, ఎప్పుడు రాకుండా ఉంటుందో తెలీదు అనమాట. ఇంకా అలాగే అందుకనే ఎక్కువ వాయిస్ ఇస్తూ ఉంటాను నేను. ఇలా పెట్టుకున్న తర్వాత ఇది ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ బ్లేడ్కి ఇది ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఈజీగా ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత దీన్ని ఇలాగా పెట్టుకొని ఇప్పుడు ఇలా ఆనియన్స్ వేసుకుంటూ మిక్సీ తిప్పుకోవడమే. ఫ్రెండ్స్ చూడండి ఎంత ఫాస్ట్గా ఆనియన్స్ కట్ చేస్తుందో చూడండి. చాలా తొందరగా అవుతుందండి. ఫంక్షన్స్ ఉన్నప్పుడు అయితే స్పెషల్గా ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఇంకా రెగ్యులర్గా అయితే నేను ఇలా కట్ చేసి ఒక బాక్స్లో పెట్టుకుంటాను, పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక్కొక్కసారి అయితే. ఇంకా ఎక్కువైతే ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఇలా వాడుతూ ఉంటాను. తర్వాత ఇంకా ఆనియన్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ధనియాలు వేయించుకుంటున్నాను.
ధనియాలు వేయించుకునేటప్పుడు ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి పౌడర్ చేసుకోవాలి. ప్రీవియస్ వీడియోస్ చూసిన వాళ్ళైతే తెలిసి ఉండొచ్చు ఈ టిప్ నేనైతే ఇలా చేస్తాను. దీంతో పాటు ఎప్పుడు ఇలాగే చేసేదాన్ని. దీంతో పాటు ఎలా పౌడర్ చేసుకోవాలని ఒక టిప్ని మీకు షేర్ చేస్తాను. చాలా టేస్టీగా వస్తాయి కర్రీస్ చూడండి మీరు. ఇక్కడ అవి చల్లారనిద్దాం అనేసి అవి సైడ్కి పెట్టాను. ఈ లోపు ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, టమాటో ఇవన్నీ కట్ చేసి పెట్టుకుందాం అనేసి. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే ఇంకా ఇలాగే ఉంటుందండి. మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంకా ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు అంటే మనకు టైం సరిపోదు కదా. అందుగురించి ఇంకా నేనైతే ముందుగానే ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. మొత్తానికైతే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేయడం అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్, మనము జీలకర్ర ధనియా పౌడర్ని వేయించుకున్నాం కదా. ఇది ఇలా పౌడర్ చేసుకునేటప్పుడు కొంచెం పౌడర్ అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇలా వేసుకున్నామంటే, వేసుకొని మనం ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నామంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. కర్రీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట. చూడండి, ఇలా ధనియాలు మనం పౌడర్ చేసుకునేటప్పుడు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నప్పుడు కూడా అంత మంచి స్మెల్ వస్తుంది. దా అన్నం తిందాం దా. ఫ్రెండ్స్, ఇక అన్నీ కట్ చేసుకోవడం, వెజిటేబుల్స్ కట్ చేసుకోవడం అయితే అయిపోయింది. అన్నీ కట్ చేసి పెట్టేసి ఇక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. ఈవినింగ్ అయితే ఇంకా అన్నీ కట్ చేసుకోవడమే కదా పెద్ద ప్రాసెస్. ఇంకా వండడం అయితే ఈజీ కదా, అన్నీ రెడీగా ఉంటే. ఇంకా అలా అన్నమాట ప్రిపరేషన్ అయితే కట్ చేసుకోవడం అయితే అయిపోయింది వర్క్. ఇంకా తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇంకా మా పాప నేను కలిసి లంచ్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ. మేము తినేసాము లంచ్ చేసిన తర్వాత. ఇంకెంబటే ఇంకా మా బాబు, మా హస్బెండ్ అయితే వచ్చారు. మా హస్బెండ్తో వెళ్ళాడు ఆ రోజు. మా బాబు స్కూల్కి కూడా పంపలేదు నేను ఆ రోజు, ఇంట్లోనే ఉన్నారు పిల్లలు. అయితే ఇంకా అన్ని సరుకులు అవి అయితే తీసుకొచ్చారు అవసరం ఉన్నాయి అయితే. చూడండి, మా హస్బెండ్ ఇంకా వాళ్ళ తమ్ముడు రాగానే తను ప్రిపేర్ చేసిన ఇల్లును చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇంకా వాళ్ళ తమ్ముడు ఏదో చెప్తున్నాడు. ఇంకా మా బాబు ఇంకా బాగా చేస్తాడండి. మా పాప చేస్తుంది, తనకంటే ఇంకా బాగా చేస్తాడు మా బాబు అయితే. క్రాఫ్ట్స్ చేస్తాడు, డ్రాయింగ్ కూడా చాలా బాగా చేస్తాడు. ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి. అప్పుడే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందన్నమాట. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా లంచ్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్టోర్కి వెళ్ళిపోతున్నారు. మీరు వీడియో చూస్తున్న వాళ్ళు పూర్తిగా చూడండి. అండ్ లైక్ అయితే, మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. తప్పకుండా లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. వీడియో చూసేవాళ్ళు చాలామంది మర్చిపోతున్నారా, లేదంటే ఇవ్వద్దు అనుకొని ఇవ్వట్లేదో తెలియదు, కానీ ఇవ్వట్లేరండి. మీరు కొంచెం లైక్ అయితే ఇవ్వండి. తర్వాత ఇంకా చికెన్ అయితే నేను ఇక్కడ వాష్ చేస్తున్నాను. మా పాప అయితే నాకు చాలా వరకు హెల్ప్ చేస్తుందండి చిన్న చిన్న పనులు అయితే. నేను 10 kgs చికెన్ లేయర్స్ బిర్యానీ చేసామండి. మేము ఎలా ప్రిపేర్ చేసామనేసి అంటే కొద్దిగా అయితే చాలామంది చేస్తూ ఉంటారు. ఎక్కువ క్వాంటిటీ అయితే ఎలా చేయాలి అనేసి నేను మీకు షేర్ చేస్తాను చూడండి, ఓకేనా? సేమ్ ప్రాసెస్ బట్ మేము ఎలా చేసామనేసి చూడండి. ఇక్కడ ఒకటి జరిగిందండి. ఏంటంటే ఇక్కడ ఈ స్టవ్ పైన చేద్దామని అనుకున్నాము. ఏమైందంటే ఇంకా అది కనెక్ట్ అవ్వలేదు, రెగ్యులేటర్ దానికి సెట్ అవ్వలేదు. ఇంకా హ్యాండ్ ఇచ్చిందనమాట. ఇంకా తర్వాత అదే పనిగా ఇంకా బయట కట్టెలు పెట్టి ఇంకా కట్టెల పొయ్యి పైన మేము బిర్యానీ ప్రిపేర్ చేసాము. చాలా యమ్మీ యమ్మీగా చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ. అయినా కట్టెల పొయ్యి పైన చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందండి. ఏ కర్రీ అయినా సరే మనం ఏం మసాలాలు వేయకపోయినా కానీ ఎక్సలెంట్ ఉంటుందండి కదా. ఇంకా చూడండి, ఇక్కడ బియ్యం కడిగి పెట్టాను, బాస్మతి రైస్ నేను ఆల్రెడీ.
దాంట్లో పచ్చిమిర్చి సాజీర బిర్యానీ దినుసులన్నీ వేసుకుంటున్నాం అక్కడ. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కాజుని అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను నేను. ఇంకా ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేయండి. ఇంకా ఇటుకెళ్ళకి ఇంకా ఇక్కడ పొయ్యి అయితే అంటించాము, బయట కట్టెల పొయ్యి అయితే అంటించాము. ఇంకా చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ దినుసులు కొంచెం మనం బియ్యంలో వేసాం కాబట్టి చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోవాలి. బిర్యానీ దినుసులు అన్నిటిని వేసుకొని తర్వాత అవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర, పుదీనా, టమాటో ముక్కలను వేసుకోవాల్సి ఉంటుంది. మా పాస్టర్ అంటే నేను కలిసి చేశామండి. ఇంతకుముందు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మేము ఏది చేసుకున్నా ఇంకా మేమందరం ఒక ఫ్యామిలీలాగా ఉంటాం. ఇంకా ఒకరికొకరం అలా చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఫ్రెష్ది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అది ఫ్రెష్దే అండి, మొన్నటి వ్లాగ్లో నేను ప్రిపేర్ చేశాను కదా, అదే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసాను. ఇంకా అప్పటికి ఇంకా చేస్తూ ఉన్నాము, అంతలోకి మా అత్తమ్మ వచ్చింది. ఇంకా చేస్తూ ప్రిపేర్ అయితే అవుతుంది ఇక్కడ. అది కొంచెం మగ్గిన తర్వాత మనం చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఒక 8-7 టైమ్స్ అలా కడిగానండి. కౌంట్ అయితే చేయలేదు కానీ నేనైతే ఒక 7-8 టైమ్స్ కడిగిన చికెన్ని. తర్వాత ఇంకా అంత కొద్దిగా సాల్ట్ వేసుకొని, కొద్దిగా పసుపు సాల్ట్ వేసుకొని అంత కలిసిలా కలిపి కాసేపు మగ్గనివ్వాలి. నిన్న మొన్న వర్షం వచ్చింది కదండి, అందుగురించి కట్టెలు కూడా కొంచెం తడిసి పొగ కూడా ఎక్కువే వచ్చింది. బట్ ఏం ఇబ్బంది కలగకుండా బిర్యానీ అయితే చాలా అంటే చాలా బాగా రెడీ అయిపోయింది. ఇంకా కాసేపు మగ్గిన తర్వాత చికెన్ పీసెస్, ఇప్పుడు మనం ధనియా పౌడర్ అండ్ బిర్యానీ మసాలా పౌడర్ తర్వాత చికెన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. కాసేపు మగ్గనిచ్చిన తర్వాత స్పైసెస్ అన్నీ ఆ చికెన్ పీసెస్కి పట్టిన తర్వాత కారం టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలండి. తర్వాత కారం వేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత, 5 మినిట్స్ కాదులేండి, ఒక 2-3 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనము పెరుగుని వేసుకోవాలండి. ఇంపార్టెంట్ కదా, పెరుగు లేనిదైతే బిర్యానీ అయితే చెయ్యం కదా. నేనైతే చాలా వరకు అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఎందుకంటే ఇప్పటికే కొంచెం లెంత్ ఎక్కువ ఉంది. ఇంకా లెంత్ ఎక్కువ ఉంటే వీడియో చూడలేరు కదా, అందుగురించి అనేసి ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. కొంచెం మీరు ఇబ్బంది పడకుండా పూర్తిగా అయితే ఫ్రీ ఉన్నప్పుడైతే వీడియో చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత పెరుగు వేసుకొని అది కాసేపు మగ్గించిన తర్వాత సైడ్కి దింపేసాము. తర్వాత ఇప్పుడు బియ్యం పెట్టుకొని అది ఉడకనిచ్చాము. హాఫ్ బాయిల్ చేయాలి, 75-80% కుక్ చేసుకోవాలి బాస్మతి రైస్ని. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి దాంట్లోనే. వేసుకున్న తర్వాత ఇలా 75-80% కుక్ చేసిన తర్వాత ఈ విధంగా మనము చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ముందు, అది వేసుకొని బ్రౌన్ ఆనియన్స్, తర్వాత కాజు పప్పులు, తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకుంటూ ఇంకా లేయర్స్ వైజ్గా వేసుకోవాలి. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎక్కువగా మనము బాగా మగ్గనివ్వద్దండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో గ్రేవీ ఉంటుంది కదా. మనము తొందరగానే మనము రైస్ని హాఫ్ బాయిల్ చేసుకొని 70% అలా కుక్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీతో మనకు మంచిగా దమ్ అవుతుంది బిర్యానీ అనేది. తర్వాత పైనుండి కొత్తిమీర, పుదీనా, తర్వాత కాజు, తర్వాత మనకు నచ్చిన కలర్స్ వేసుకుంటే ఎంతో రుచికరమైన బిర్యానీ అయితే చికెన్ లేయర్స్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. ఇంకా అది దమ్కి పెట్టేసాము, స్టవ్ పైన నిప్పులకే పెట్టామండి, మంట అయితే పెట్టలేదు. తర్వాత ఇక్కడ పెరుగు పచ్చడి చేసేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర వేసుకొని. తర్వాత మా పాప పాస్టరెంట్ అయితే ఇంకా తినరనమాట. ఇంకా చికెన్ ఫ్రై అయితే ఆంటీ చేస్తుంది ఇక్కడ. నేను ప్రీతి జోడియాక్ మిక్సీ అండ్ ఈ చిల్లీ చికెన్ని, ఈ ఫ్రైని సింపుల్గా, ఫ్రైని మసాలాలు లేకుండా ఈ ఫ్రైని ఎలా చేసుకోవాలనేసి నేను వీలైతే లింక్స్ని అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు వాచ్ చేయండి మీకు టైం ఉన్నప్పుడు, మీకు అవసరమైతే ఒకవేళ. ఓకేనా, మంచిగా దమ్ అయిపోయిందండి బిర్యానీ అయితే. ఇంకా తర్వాత మా హస్బెండ్ వచ్చారు మమ్మల్ని తీసుకెళ్ళటానికి.
ఇంకా మేమైతే బయలుదేరిపోయాము, మా అత్తమ్మ ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ మేమైతే బయలుదేరిపోయాము అన్నమాట. స్టోర్కి అయితే వెళ్తున్నాము. ప్రేయర్ అంటే ఇప్పుడు స్టోర్ మాది స్టార్ట్ చేసి మాది ఓన్ కంపెనీ కదా, స్టోర్ ఓపెన్ చేసి మేము 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 4th ఇయర్ పడిందనమాట. అందుగురించి మేము ప్రేయర్ పెట్టి థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయితే పెట్టుకున్నాము. ఇదే అండి మా స్టోర్ అయితే, ఇదే ఐ డిజైన్ ఇంటీరియర్స్ అని. మా హస్బెండ్ వర్క్ చేసేది కూడా ఇదే అనమాట. అంటే మాది ఓన్ బిజినెస్ అండి, ఇదే మా స్టోర్ అయితే. చూడండి ఒకసారి మొత్తం చూపిస్తున్నాను, చూసేయండి పూర్తిగా, చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ ఇంకా మా స్టోర్ యానివర్సరీ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ అయితే ఇలా జరిగిందనమాట. ఇది వీడియో అయితే నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము.